తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల కేటాయింపుపై కేంద్రం నియమించిన ఏకే బజాజ్ నిపుణుల కమిటీ పర్యటన కొనసాగుతోంది. విజయవాడలో పర్యటించిన కమిటీ సభ్యులు నీటి వాటాల వివరాలు సేకరించారు. రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న జల వివాదాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు కమిటీ చైర్మన్ బజాజ్. తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం నియమించిన ఏకే బజాజ్ కమిటీ ఏపీలో పర్యటించింది. విజయవాడలో నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఇరిగేషన్ నిపుణులతో సమావేశమైంది. నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదలలో జాప్యం, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఏపీ వాడుతున్న 45 టీఎంసీల గురించి ఈ సమావేశంలో చర్చకొచ్చింది. ఏపీకి న్యాయబద్ధంగా రావాల్సిన నీటిని మాత్రమే తాము తీసుకుంటున్నామని కమిటీ చైర్మన్ బజాజ్ కు అధికారులు స్పష్టం చేశారు. అనేక ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటోందని ఫిర్యాదు చేశారు. సోమవారం తెలంగాణలో వివరాలు సేకరించింది బజాజ్ కమిటీ. కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరిగిందని తెలంగాణ కంప్లైంట్ చేసింది. నీటి పంపకాలపై రెండు రాష్ట్రాల వాదనలు విన్న బజాజ్ కమిటీ వీటిపై చర్చించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశాల సమయంలో వారు కమిటీ దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. వివాదాలకు సంబంధించి అన్ని విషయాలు పరిశీలించి సాధ్యమైనంత త్వరలో కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు కమిటీ చైర్మన్ బజాజ్. We have had a very good meeting with the state government officers of Andhra Pradesh today. Yesterday we had a similar meeting with the and the officers of Telangana state. So our committee is here to decide how to have the best possible utilization of the Krishna water between the two states and how to have proper and equitable share to both the states. So the committee will now go back to Delhi, and after discussions on the points which have been given by both the states, we'll discuss further and then send. More or less they're both agreeing on whatever points are there. There are some points on which there is no agreement between the two. So we'll decide and take a vote. Okay. Thank you. Second, you will visit us? Maybe we'll be visiting the projects and areas where this water is being utilized. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి అభ్యంతరాలను, సూచనలను తెలుసుకుంటున్న బజాజ్ కమిటీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని నిర్ణయించింది. వాటి తర్వాతే తుది నివేదికను రూపొందించనుంది. రెండు రోజులు రెండు రాష్ట్రాల్లో పర్యటించిన బజాజ్ కమిటీ ఇవాళ ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది.